హాయ్ అండి నమస్తే మనం ఈరోజు మసాలా ఎగ్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కోసుకుని పెట్టుకోవాలి అలాగే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కూడా తీసి రెడీగా పెట్టుకుందాం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ మసాలా రెడీ చేసుకోవడానికి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని అది వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం తీసి పెట్టుకున్న లవంగాలు యాలక్కాయలు చెక్క కూడా ఆయిల్లో వేసుకోవాలి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేయాలి ఉల్లిపాయల ముక్కలు అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి ఇవి వేగాక టమాటా ముక్కలు కూడా వేయాలి రెండు కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు అన్నీ వేసుకుని మొత్తం టమాటాలో వాటర్ అన్నీ పోయే వరకు మళ్ళీ వేపుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే మొత్తం టమాటాలు వాటర్ పోయి ఇలా వస్తుంది ఇలా ఇదంతా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ అవి తీసుకుని ఇలా ఉంచుకోవాలి ఆ ఎగ్స్ తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి మధ్యలో ఎగ్గేల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని మధ్య కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో మనం ఇందాక టమాటాలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి అది చల్లగా అయ్యాక అది తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అది ఇలా ఫేస్ట్లా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టి అది వేడెక్కాక మళ్ళీ అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి మసాలా అంతా వేసుకున్నాం ఇప్పుడు ఈ మసాలాలో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ ఫేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకోవాలి అక్కడ వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అన్నీ వేసాక ఇంకా బాగా ఫ్రై అయ్యింది కింద అంటుకుంటుంది అన్న టైంలో మళ్ళీ ఒకసారి కలుపుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి మూత పెట్టుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఫైవ్ మినిట్స్ ఉడుకుతుండగా మధ్యలో ఒకసారి మనం చూస్తూ ఉండాలి తీసి కింద అంటుకుంటుందేమో చూసి అంటుకోకుండా మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి అలా మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండగా మన మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్లో ఈ మసాలా తీసుకుని అలా మనం ఎగ్గేల్లో తీసిన ప్లేస్లో ఈ మసాలా వేసుకోవడమే అలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అలా అన్ని ఎగ్స్లో వేసేసుకోవాలి అంతే అండి మన మసాలా ఎగ్ రెడీ అయిపోయింది ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి